హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్ ఎల్లగలివి వండి కప్ప సినిమాలు చేస్తావు తన కన్నడలో తమిళలో తెలుగులో క్రాక్ లో కూడా చేశారు రవితే హాయ్ హలో అందరికి నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాపట్ల ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది సో చీరాలకు అయితే స్టార్ట్ అయిపోతున్నాం సో నా వెనకాల ఉంది కదా అదే బీచ్ ఇదే మేము ఉన్న రూమ్స్ అన్నమాట రూమ్స్ నుంచి అయితే చాలా అంటే చాలా దగ్గర బీచ్ అయితే నైట్ మాత్రం బీచ్ అండ్ మాత్రం ఆ రూమ్ వరకు అనిపించింది సో నైట్ ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా సో మీకు ఇప్పుడు ఇంకో పర్సన్ పర్సన్ చేస్తాను అన్న రాజకుమార్ అన్న సో యాక్చువల్ ఏంటంటే నేను మాతో పాటు వచ్చేవాడు కాకపోతే ఏంటంటే మార్నింగ్ లేవలే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో మేము వదిలేసి వచ్చినాం మూడు బస్సులు ఎక్కి ఫైనల్గా మాకైతే రీచ్ అయిపోయింది నైట్ 9 వచ్చేసరికి ఇలా హై అయిపోయినా మన వాళ్ళకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది చాలా పెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బాపట్ల వస్తే మాత్రం ఎగ్ దోశ అస్సలు మిస్ అవ్వకండి బాబీ హోటల్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తానికైతే చీరాల వచ్చేసినాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాడరేవు బీచ్ దగ్గర ఉన్నాం మేము వచ్చేసి ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేటకెళ్ళే బోట్స్ అన్నమాట చూడండి అక్కడి నుండి బోట్స్ మొత్తం వేట కోసం వెళ్ళిన వాళ్ళే ఇక్కడ చూడండి బోట్స్ అన్నీ పెట్టేశారు వలలు చూడండి ఎలా ఉన్నాయో వ్యూ మాత్రం అత్తిరిపోయింది ఇదేంది ఇదేంది ఇదే ఇదేగా ఇదే ఇది నేను చూడలా మొత్తానికి చీరాల దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాం రామాపురం బీచ్ కి దగ్గరలో సో రూమ్ కాస్ట్ వచ్చేసి మనకైతే పర్ డేకి 3000 పడింది వీకెండ్స్ కదా కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటాయి వీకెండ్స్ లో సాటర్డే సండే మేము 6 మెంబర్స్ కి అయితే ఒకే రూమ్ అడ్జస్ట్ అవుతామని చెప్పి తీసుకున్నాం యాక్చువల్ అయితే 6 మెంబర్స్ క్లియర్ అంట మినిమం మాక్సిమం 3 మెంబర్స్ మినిమం 2 మెంబర్స్ కానీ మేము రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం కలిసి ఉండొచ్చని రైట్ నౌ టైం వచ్చేసి 4:30 అవుతుంది వెదర్ మాత్రం సూపర్ కూల్ ఉంది మనమైతే రామాపురం బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లెట్స్ గో బీచ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అక్కడ చూడండి వచ్చేది చాలా మంది ఉన్నారు ఈ బీచ్ నుండి అయితే లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ కూడా చాలా నీట్గా ఉంది సో ఇప్పుడు అక్కడ పీతలు చూసింది కదా సో ఇప్పుడు బయట ఉన్నాయి కదా అవన్నీ పీతలే కనిపించేది మనం దగ్గరికి వెళ్ళామంటే వైబ్రేషన్స్కి లోపలికి వెళ్ళిపోతున్నాయి చూసలే కదా అసలు ఒక్కటంటే ఒక్కటి లేదు అన్నీయో ఇట్లుంది ఆ ప్లేసెస్ లోపలికి వెళ్ళిపోతుంది ఎవరైనా దగ్గరికి వస్తే మాత్రం నడుచుకుంటూ వస్తే
అదే నేచర్ యొక్క బ్యూటీ. ఇక్కడ మనకు అన్నవాళ్ళు కలిసారు. అన్న మీ పేరు? శివ. శివ మీ పేరు అన్న? మీ పేరు అన్న? మహేష్. రవి. ఎక్కడ నుంచి అన్న మీరు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. బాగుందా ప్లేస్? లోకల్ అన్న మాత్రం లోకల్ అంట. మొత్తం ఇక్కడే ఇక్కడే కోసం కలుసుకున్నాం. నియర్ బై విలేజ్ ఇక్కడ. ఇక్కడేనా అన్న? చాలా మంది వస్తుంటారా ఇక్కడికి మామూలుగా? రెగ్యులర్ గా వస్తాం. అండ్ చాలా మంది టూరిస్టులు వస్తుంటారా? చాలా మంది వస్తారు. థాంక్యూ అన్న. థాంక్యూ బ్రదర్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీరాల అండ్ వెల్కమ్ టు డే 3. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసాను కదా, ఆ చెట్ల వెనకాలనే బీచ్ అన్నమాట. సో అలా నడుచుకుంటూ వస్తున్నాం రూమ్ నుండి. అక్కడ వెనకాల మా రూమ్, అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఇల్లు ఉన్నాయి కదా, బీచ్ దగ్గరలో ఇల్లు అన్నమాట వాళ్ళే. ఇళ్ళ మధ్యలో కొబ్బరి చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. చూడండి, అదే బీచ్ అన్నమాట. నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటా మీకు. చూడండి ఒక్క నిమిషం, అదే బీచ్ అన్నమాట. బీచ్ పక్కనే రూమ్. హాయ్ గాయ్స్, వీళ్ళు మన కొత్త ఫ్రెండ్స్. మీ పేరు చెప్పండి. ఇక్కడ తాతారావు. భలే ఉంది పేరు. బాయ్ బాయ్. ఇక్కడ అబ్బాయి చూడండి, పీతకి దారం కట్టేసి దాంతో ఆడుకుంటున్నాడు. ఇక్కడ లాగ్ చేస్తుంటే ఇలా చూస్తున్నారు నన్ను. సో మన వాళ్ళకి లేస్ చిప్స్ తీసుకున్నా. తీసుకోండి, ఎట్రా అండి. ఇంకా ఉన్నాయి ఒక్క నిమిషం. ఇగో హీరో, నీకు ఇది చిన్న హీరో. ఇగో చిన్న హీరో కావాలా? ఏం పేరు నీ పేరు? ఇంకెవరికైనా రాలేదా? ఇదిగోండి తీసుకోండి, తీసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్. బొంతు అంటే చెప్ప పేరు. ఇక్కడ చూడండి ప్రాన్స్ కూడా ఉన్నాయి. వెళ్ళే ఉంది ఇది. రకరకాల చేపలు. అంకుల్ చేపల పేరు ఏంటి అంకుల్? ఇవి ఒండి కప్ప. ఒండ్రు కప్ప. ఒండు కప్ప. ఒండు కప్ప. సముద్ర చేపలు. ఉప్పు చేపలు. ఇది తునా ఫిష్ అంట. తునా అంటే విన్నాను, చాలా ఫేమస్ ఇది తునా. ఇక్కడ చూడండి ఒండు చేపలు. ఈ చేపల పేరు ఏంటి అంకుల్? ఇది ఈ పక్క ఉన్న చేపలు వచ్చేవాడు చావుడా. సినిమాలు చేస్తావు కన్నా కన్నడలో తమిళలో తెలుగులో క్రాక్ లో కూడా చేసాను. బెంగళూరు గానీ ఇటు చెన్నై గానీ హైదరాబాద్ గానీ వచ్చి షూటింగ్ వెళ్తుంటాను. ఇది 15 సినిమాలు చేస్తున్నాను. ఆ సంపూర్ణ శివ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఇలాంటి వాళ్ళు మంచి మంచి యాక్టర్లు అందరూ నాకు. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం ఇక వాపస్ ఇంటికి. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. వాడరేవు మార్కెట్ అన్నమాట ఇది. ఇంకా ఈరోజు సండే కదా, చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు విజిటర్స్ కూడా. ఇంకా ఈరోజు మార్కెట్లో ఫిష్ కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. బాబు నీ ఫీలింగ్ ఏంటి బాబు? మనవాడు చూడండి ఓవరేజ్ అవుతున్నాడు. ఫీలింగ్ ఆల్మోస్ట్ వరంగల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే. వెదర్ మాత్రం సూపర్ కూల్ ఉంది. నేనైతే హ్యాపీగా ఆడుకున్నా కార్లా. సో ఇంకొక 1 గంటలో ఇంట్లో ఉంటాం. ఇంతటితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. దిస్ ఇస్ శివ జగదు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.